గణపురం కింద ఎవరికైతే నీళ్లు వస్తలేవో వాళ్ళందరికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తాం. అది ఎక్కువ దూరం పట్టది, దగ్గరికి వచ్చింది. శంకరంపేట కూడా 30,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. పాపన్నపేట కూడా 25-30,000 ఎకరాలకు కాళేశ్వరం కింద నీళ్లు ఇస్తాం. ఇప్పుడు ఏ గణపురం ఆనకట్ట కింద నీళ్లు బారుతున్నాయో దాన్ని కూడా కాళేశ్వరంతో సింగూరు నింపుతాం. సింగూరు నీళ్లు గణపురం ఆనకట్టకు కూడా తీసుకొస్తాం. ఇప్పుడు అప్పుడో ఇప్పుడో మంజీరాల నీళ్లు రాకపోతే గణపురం ఆనకట్టకు నీళ్లు కమ్మి పడుతున్నాయి. రేపు కాళేశ్వరాన్ని తెచ్చి సింగూరు గలిపినాక గణపురం ఆనకట్టకి ఇక నీళ్ల బాధ ఉండదు. మంజీరా కోసం చూసేది లేదు. వాన పడ్డదా వాన పడలేదా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం నీళ్లు సింగూరుకు, సింగూరు నీళ్లు గణపురం ఆనకట్టకు తెచ్చి రెండు పంటలు కూడా పండించుకుంటామని మనం చేస్తా ఉన్నాం. ఈ పని కాంగ్రెస్ వాళ్ళతో అవుతాది. ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇన్నేళ్ళు 60 ఏళ్ళు పరిపాలిస్తే 6 ఎమ్మెల్యేలు పాపన్నపేటకెళ్ళి వస్తే గా కాలువ కింద సిమెంట్ పూయని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అభివృద్ధి చేస్తారంటే మనం నమ్మాలనా? దయచేసి ఆలోచన చేయండి. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి వస్తే ఆడపిల్ల తల్లి మొఖంలో చిరునవ్వు వస్తూ ఉంది. సర్కార్ దవాఖానకు పోయి కేసీఆర్ కిట్ వస్తే తల్లి బిడ్డల ముఖాల్లో చిరునవ్వు కనబడతా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో సన్న బియ్యం పాత బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే పిల్లలు హుషారుగా ఉన్నారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునే పిల్లలు ఇంగ్లీష్లో గలగలా చక్కగా మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం కనబడతా ఉంది. 1,000 రూపాయల ఆసరా పెన్షన్, ఏ ఆసరా లేని తల్లి చేతిలో 1,000 రూపాయలు పెడితే ఆ తల్లి ముఖంలో చిరునవ్వుతో ఇవాళ సంతోషంగా ఉంది. ఇవాళ 1,000 పోయి 2,016 వస్తాయని అంటే ఆ తల్లి ఇక నా మమ్మీకి బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తా అంటుంది. మొన్నటి దాకా కొడుకు ఎదురు చూడకుండా ఉన్నది. బతుకమ్మ పండుగ వస్తే సీరలు వచ్చినాయి, నెలకు 1,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. ఈ 1,000 పోయి 2,016 రూపాయల పెన్షన్ కాబోతున్నది. మరి ఇవన్నీ జరగాలంటే మన కారుకు కేసీఆర్కు ఓటేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అందరు సంతోషంగా ఉన్నారు. అందరు ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. దుఃఖంతోనే వాడు ఉన్నాడయ్యా అంటే కాంగ్రెస్ వాడు ఉన్నాడు. పదవులు రాలేదని కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడే దుఃఖం ఉన్నాడు తప్ప రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కానీ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు కొత్త పంచాయతీ పెట్టారు. వాడిని అంతా ఎట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళదంటే ఎడ్డమంటే తెడ్డమంటాడు, మనం అవునంటే కాదంటాడు. దేశం మీద ఇసుంటి కాంగ్రెస్ పార్టీ ఆడుండదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద మనం ఇస్తామంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము గెలితే బంద్ పెడతారట. ఏం చేయాలి లెక్కకైతే, నువ్వు 1,00,000 ఇస్తున్నావు నేను ఇంకా 1,00,000 నరిస్తా అని చెప్పాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మేము కళ్యాణ లక్ష్మి బంద్ పెడతాం, బంగారు తల్లి తెస్తాం. ఏమిస్తారు బంగారు తల్లి అంటే 2,000-3,000 వస్తాయి. అంటే కళ్యాణ లక్ష్మి బంద్ పెడతారట. మా సోములు చెప్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిస్తే రైతు సమన్వయ సమితులు రద్దు చేస్తాం, రైతు బంధు బంద్ అయిపోతుంది, మేము బంద్ పెడతాము అంటున్నారు. రైతు బంధు బంద్ పెడితే ఏమవుతుంది, వచ్చే 8,000 రాకుండా అయిపోతాయి. మనం ఇప్పుడు మల్లతాపకు 10,000 చేసుకుంటాం అంటున్నాం. అంటే కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు బంద్ పెట్టారట. మన ముఖ్యమంత్రి గారు ఇవాళ కడుపు నిండా కరెంట్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, గా కరెంటు మంచిగా ఇవ్వాలని 4,000 మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ఉత్పాదన కేంద్రం నల్లగొండలో కడుతుంటే ఆ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేము గెలిస్తే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బంద్ పెడతా అంటాడు. అంటే కరెంటు ఉత్పత్తి కాకుండా బంద్ పెడితే ఏం కావాలి, మళ్ళీ సీకట్ తెలంగాణ కావాలి, మళ్ళీ దొంగ రాత్రి కరెంటు బాయికాడ్ ఇవ్వాలి. ఇదేనా కాంగ్రెస్ పార్టీ పద్ధతి? మాట్లాడితే బంద్ పెడతాం, వద్దు వద్దు అయితే వద్దు అంటారు, లేకపోతే బంద్ అంటారు. ఇక్కడ ఎట్లా గీసంటోళ్ళు ఉంటారక్క దేశం మీద? ఇంకా ఎక్కువ ఇత్తమనాలే. కానీ కళ్యాణ లక్ష్మి బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు బంధు, మేము విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బంద్ పెడతాం, రైతు బంధు బంద్ పెడతాం, రైతు సమన్వయ సమితులు బంద్ పెడతాం, మేము బతుకమ్మ పండుగకు అక్కచెల్లెలకు సీరలు వంచుతామంటే
అవి కూడా పంచకుండా బంద్ పెడతాం. అదే విధంగా ఇవాళ గుడుంబ బేకాట క్లబ్బులు బంద్ పెడితే అవి మాకు ఇష్టం లేదు, వాటిని తెరిపిస్తాం ఉంటారు. అంటే అంత ఉల్టా పల్ట. పట్టాలాట క్లబ్బులు బంద్ అయినాయా లేవా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఇదే పాపన్నపేట మండలంలో పంచాయతీ వెడుదురు ఊళ్ళే ఆ వర్గం ఈ వర్గం, వీళ్ళు కేసు పెడితే వాళ్ళు పోలీస్ స్టేషన్, వాళ్ళు కేసు పెడితే వీళ్ళు పోలీస్ స్టేషన్. ఆ లీడర్ల ఇంటి చుట్టూ తిరగాలి మనం, జమానతులు పెట్టాలి, పైసలు ఒడగొట్టుకోవాలి, వకీళ్ళకు పైసలు పెట్టాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. జనం పెరగకుండా సంతోషంగా బతకకుండా కేసులు పెట్టి యాగం పెట్టించింది పాపన్నపేట మండలంలో. హైదరాబాద్లో అధికారం కోసం మత కల్లోలాలు సృష్టించింది ముఖ్యమంత్రులను ఎక్కించుడు దించుడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక్క టర్ములో ముగ్గురు ముఖ్యమంత్రులు మారుతారు, కుర్చీలు పట్టుకొని గుంజుకునుడే. ఆ కుర్చీలు ఎక్కడం కోసం హిందూ ముస్లింల మధ్య మత కల్లోలాలు సృష్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు ఏం చేస్తారు? అయితే మత కల్లోలాలు లేకపోతే కులాల మధ్య పంచాయతీ పెడతారు. ఈ దప్ప కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందా? ఇవాళ వాళ్ళు టికెట్లే ఇంతవరకు దెబ్బతలేవు, మనం టికెట్లు ఇచ్చుకొని 40 రోజులే జనంలో పడి చేసింది చెప్తున్నాం, చేయబోయేది మనం చెప్తున్నాం. కానీ ఈరోజు వాళ్ళ పొత్తులు దెబ్బతలేవు, వాళ్ళ టికెట్లు దెబ్బతలేవు. మెదక్ ఎవరికయ్యా? టీజేఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ టీజేఎస్ జనం కుల్లా ఉన్నారు. కాంగ్రెస్ కేస్తే ఢిల్లీకి ముడుతుంది, తెలుగుదేశం అనుకు ఓటేస్తే అమరావతికి ముడుతుంది, టీజేఎస్కు ఓటేస్తే అది ఎటుకాకుండా పోతుంది, టీఆర్ఎస్కు ఓటేస్తే అభివృద్ధి పరంపర కొనసాగుతుంది, పాపన్నపేటకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తాయి అని ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. మాకు టీజేఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, టీడీపీ అయితేంది, ఎవడొచ్చినా మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ప్రజల్లో ఆనందం ఉంది, ప్రజల్లో సంతోషం ఉంది, ప్రజల్లో స్పష్టత ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో కన్ను కొట్టిండు, చూసిందా మీరు? కన్ను కొట్టిండా లేదా? ఒకటినేమో కన్ను కొట్టే సిద్ధాంతం, ఒకటి రెండు కన్నుల సిద్ధాంతం. మన కన్ను కొట్టేటోడో రెండు కన్నుల సిద్ధాంతం కూడా కావాలే, కంటికి రెప్పలాగా కాపాడుకునే కేసీఆర్ కావాలని ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కన్ను కొట్టేటోడో రెండు కన్నుల సిద్ధాంతం కూడా కాదు, మన కంటి వెలుగులు ప్రసాదించిన కేసీఆర్ కావాలంటున్నారు.